श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राजा परब्रह्मा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की ఏదన్నా ఒక సమయానికి ఒక పని చేయాలనుకున్నప్పుడు అది ఎవరు ఉన్నా లేకున్నా చేసుకెళ్ళడం అనేటువంటిది నాకున్నటువంటి ఒక అలవాటు. కాబట్టి ఇక్కడ మీరు 10 మంది ఉన్నారా 5 గురు ఉన్నారా అనేటువంటిది నాకు సంబంధం లేదు. నేను బాబా గురించి గురువారం మధ్యాహ్నం 12:30 తర్వాత ఒక 40 నిమిషాలు మాట్లాడాలనుకుంటాను, మాట్లాడతాను. రేపటి రోజు మీరు ఎవరూ లేకున్నా ఇదే విధంగా మాట్లాడుకుంటాను నేను పండగ రోజు కూడా. ఎందుకంటే ఇక్కడ సత్సంగం అనేటువంటిది జనంతో ఆ సంఖ్యతోటి పని లేకుండా ఎప్పుడైతే మనం సత్సంగానికి అలవాటు పడతామో చాలామందికి ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళకు ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళకు జనం పల్చగా ఉంటే అంత హుషారు ఆసక్తి రాదు. కానీ బాబా దగ్గర మాత్రం నాకున్నటువంటి అనుభవం ఏంటంటే ఎవరు ఉన్నా లేకున్నా నేను చెప్పేటువంటిది నాకు నేర్పించినటువంటి సద్గురువు వింటాడు. ఏమైనా నేను తప్పులు మాట్లాడితే ఆయన మళ్ళీ సవరిస్తారు. ఆయన వింటే చాలు అనేటువంటి దాంట్లోనే నేను దాదాపు 8 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాను కార్యక్రమాలు. ఎందుకంటే సత్సంగం అనేటువంటిది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చేసుకునేటువంటిది. అంటే ఈ వారంలో 7 రోజుల్లో మనం రకరకాల ఆలోచనలతో ఉంటాము. కనీసం గురువారం పూట ఒక 30 నిమిషాలైనా ఒక మంచి సంగతులు మాట్లాడుకునేటువంటి ఒక అవకాశం బాబా మనకిచ్చాడు. కాబట్టి సత్సంగం అనేటువంటిది మనలో ఒక మంచి గుణాలను నిద్రలేపుకోవడానికి. ప్రతి మనిషిలో కూడా ఏంటంటే అందరిలో కూడా మంచి గుణాలు చెడు గుణాలు రెండు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఒక స్వార్థంతో లౌకికపరమైనటువంటి జీవితంలో ఎప్పుడూ ఉంటామో కేవలం చెడు గుణాలు మాత్రమే లేస్తూ ఉంటాయి. నీకు తెలియకుండా అనేక మంచి గుణాలు నీలో అణచబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి మంచి గుణాలను మనం మేల్కొల్పుకుంటామో అప్పుడు మన ప్రవర్తన మారుతుంది, ఇతరులతో మనం వ్యవహరించేటువంటి తీరు మారుతుంది, ముఖ్యంగా మన జీవితం చాలా ప్రశాంతంగా తృప్తిగా ఉంటుంది. ఈ సత్సంగం అనేటువంటిది అది ఏ భగవంతుని లీలైనా కానీ ఆ సత్సంగంలో మనం పాల్గొంటే లోపల మనకు తెలియకుండా మనమే అణుచుకోబడ్డటువంటి మంచి గుణాలు పైకి లేస్తాయి. ఈరోజు గుడికి వస్తూ ఉత్తి చేతులతో రాకూడదు, ఒక నైవేద్యం తీసుకురావాలి, లేకపోతే ఒక పండైనా పుష్పమైనా తీసుకురావాలనేటువంటి గుణము ఎలా వచ్చింది? ఇంతకుముందు ఆ గుణం మనలో ఉన్నప్పటికీ కూడా మన మందిరానికి వచ్చేటువంటి అలవాటు లేనటువంటి సమయంలో ఆ అలవాటు మనకు ఉండదు. కానీ మందిరానికి రావడం ప్రారంభించినప్పుడు పక్క వాళ్ళు ఎవరైతే భగవంతుడికి ఒక ఫలమో పుష్పమో తెస్తున్నారో మనము కూడా తేవాలి అనేటువంటి ఒక మంచి గుణము మనకు మనలో దాగి ఉన్నటువంటి ఆ మంచి గుణము పైకి వస్తుంది. ఎట్లా మంచి గుణాలు అనేటువంటివి ఏ విధంగా వస్తాయంటే మనం మంచి సంగతులు విన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ గుణాలు మేల్కోబడతాయి. మనము మన శరీరము 3 రకాలుగా పనిచేస్తుంది. ఒకేసారి మనం ఒక శరీరమే కదా, ఒకే పని చేయాలి కదా, 3 పనులు ఎలా చేస్తుంది శరీరం? దీన్ని అందరూ కనుక తెలుసుకుంటే మన శరీరం మనకు తెలియకుండా 3 రకాలుగా పనిచేస్తుంది. శరీరము పనిచేస్తుంది, మన ఆలోచన ఇంకొక పనిచేస్తుంది, మన మనస్సు ఇంకొక పనిచేస్తుంది. అంటే ఒకేసారి మనము మన శరీరంతో 3 పనులు చేస్తున్నాం. శరీరంతో చేసేటువంటి పని ఇప్పుడు నేను మైక్ పట్టుకున్నాను, మాట్లాడుతున్నాను, ఇది నా శరీరంతో చేసేటువంటి మీకు కనిపించేటువంటి పని. కానీ నా ఆలోచన ఇంకొకటి వెతుకుతుంది, నా ఆలోచన ఇంకొక పని చేస్తుంది,
నేను ఇక్కడ ఉన్నాను ఇది చెప్తున్నాను కానీ నా ఆలోచన ఇంకెక్కడో ఉంది అంటే నీ ఆలోచన ఇంకొక పని చేస్తుంది. నీ మనస్సు కూడా నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు ఇంకోటి ఆలోచిస్తున్నావు కానీ నీ మనస్సులో ఏదో ఒక ఆలోచన తొలుస్తూనే ఉంటుంది, ఒక బాధ తొలుస్తూనే ఉంటుంది. ఈ మూడు కూడా ఈ త్రిగుణాలు మనల్ని రకరకాల వైపు తీసుకెళ్తుంది. ఈ మూడింటిని ఒక్కదానిపైనే మనం కేంద్రీకరించగలిగితే అప్పుడు మన శరీరం, ఆలోచనలు, బుద్ధి ఈ మూడు కూడా ఒకే దగ్గర కేంద్రీకరించబడ్డప్పుడు అప్పుడు మాత్రమే మన యొక్క దృష్టి ఒకదానిపైనే ఉంటుంది. ఈ మూడు వేరువేరుగా చేసుకుంటూ పోతూ ఉంటే మనం ఏమీ దేన్ని కూడా సాధించలేము. ఇప్పుడు పిల్లవాడిని తండ్రి కూర్చోబెట్టి చదివిస్తాడు, వాడు తండ్రి వినాలని గట్టిగా పైకి చదువుతూ ఉంటాడు. కానీ వాడి ఆలోచన అంతా ఎక్కడ ఉంటుందంటే, అబ్బా ఈ టైం వరకు మా ఫ్రెండ్ సాత్విక్ గారు హోంవర్క్ కంప్లీట్ చేసేసి సైకిల్ దొరుకుతూ గల్లీలు అన్ని శిఖాలు పడుతూ ఉంటాడు, అమ్మ మా నాన్న ఇంకా కూర్చోబెట్టి చదివిస్తున్నాడు. వాడు చదువుతున్నాడు కానీ వాడి ఆలోచన ఎక్కడ ఉంది? ఆ సైకిల్ దొక్కే పనిలో ఉంది. మనం కూడా చాలామంది భగవంతుని దగ్గరికి ఒక అరగంటనో 20 నిమిషాలో గడుపుదామని వస్తాం, కానీ మనము ఒక 30 సెకండ్లు మహా అంటే ఒక క్షణం కంటే కూడా ఈ మూడింటిని భగవంతుని పైన లగ్నం చేయలేము. చాలా కష్టమవుతుంది ఒక్క క్షణం కూడా, అంటే క్షణం అంటే 2.5 నిమిషాలు కూడా ఎందుకో మనం చేయలేకపోతాం. ఒక నిమిషం మందిరంలోకి రాగానే బాబాను చూడగానే ఆ క్షణమో లేకపోతే ఒక నిమిషమో 2 నిమిషాలో బాబా పైనే ఈ మూడు ఉంటాయి, ఈ మూడు కేంద్రీకరించబడతాయి. శరీరము, బుద్ధి, ఆలోచనలు ఈ మూడు కూడా దానిపైన కేంద్రీకరించబడతాయి. ఆ తర్వాత మరుక్షణానికే శరీరం ఇక్కడ ఉంటుంది కానీ మన ఆలోచనలు, మన మనస్సు ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఈ మూడింటిని అదుపులో పెట్టుకొని ఈ మూడు ఏకకాలంలో ఒకే పనిని కనుక చేసేటువంటి సామర్థ్యాన్ని మనం సంపాదిస్తే మనం చేసేటువంటి అన్ని పనుల్లో మనకు సక్సెస్ దొరుకుతుంది. చాలామందిని మనం చూస్తాం, ఏపీజే అబ్దుల్ కలాం గురించి చాలామంది రకరకాల పుస్తకాల్లో చదువుకుంటారు. ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఆయన ఏ వృత్తినైతే ఎంచుకున్నాడో దానిపైన ఈ మూడింటిని కేంద్రీకరించాడు. ఈ మూడింటిని దానివైపు నుంచి పక్కకు తిప్పలేదు. అందుకనే అంత సక్సెస్ సాధించాడు. ది డిజైన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన పేరు సంపాదించాడు. సక్సెస్ అయినటువంటి వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే వాళ్ళు చేసినటువంటి సాధన ఏంటంటే, ఈ మూడింటిని శరీరాన్ని, ఆలోచనని, మనస్సును వాళ్ళు చేస్తున్నటువంటి పనిపైనే వారు కేంద్రీకరించారు. అంతెందుకు ఈరోజు మనందరం కూడా సద్గురువు దైవంగా పూజించుకుంటున్నటువంటి సాయిబాబా కూడా వారి శరీరంతో ఉన్నన్ని రోజులు వారు ఏ కార్యం కోసమైతే వచ్చారో, వారి అవతార లక్ష్యం ఏమైతే ఉందో దానిపైనే వారు దృష్టిని కేంద్రీకరించారు, దానిపైనే మనసును నిలిపారు. ఎందుకంటే బాబా దగ్గరికి 1910 తర్వాత గొప్ప గొప్ప శ్రీమంతులు వచ్చారు. బాబా దగ్గరికి వచ్చి వాళ్ళకు ఎన్ని అనుభవాలంటే, బాబాను దర్శించిన తర్వాత రావు అనుకున్నటువంటి భూములు వచ్చినటువంటి వాళ్ళు, అసలు సంపదే లేదు అనుకున్నటువంటి వాళ్ళు సంపద వచ్చి పడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి బాబా అడిగితే, లేకపోతే వాళ్ళ సంకల్పం కలిగిన కూడా చాలామంది బాబాకు గొప్ప రాజసౌదం కట్టాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బాబా ఎప్పుడూ కూడా తన లక్ష్యం ఏమిటో, తన అవతార కార్యం వెనుకున్నటువంటి రహస్యం ఏమిటో దానిని మాత్రమే కొనసాగించారు తప్ప బాబా ఎప్పుడూ కూడా తన అవతార కార్యంలో ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని, అవతార కార్యం ముందుకు సాగడానికి కావలసినటువంటి దాన్ని ఎప్పుడూ కూడా దాని నుంచి బయటకు రాలేదు. మనం చాలామంది అనేక లక్ష్యాలను పెట్టుకుంటాం కానీ దాన్ని సాధించుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, మన శరీరం ఒక పని చేస్తుంది, ఆలోచనలు ఒక పనిచేస్తాయి, మనస్సు ఒక పనిచేస్తుంది. ఈ మూడు రకాలుగా ప్రవర్తించడం ద్వారా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మనం చేరుకోవచ్చు.
చాలామంది యొక్క మనస్సు బుద్ధి ఎట్లా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి సచ్చిత్రలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. ఒక మంచి శ్రీమంతుని కొడుకు యాత్రలు చేస్తూ 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 ఆ యాత్రలలో పరిచయమైనటువంటి వాళ్ళు చెప్తారు, నువ్వు ఇన్ని యాత్రలు చేసినావు కదా, షిర్డీకి వెళ్ళు, షిర్డీలో సాయిబాబా అనేటువంటి పరమాత్ముడు ఉంటాడు, ఆయన దర్శించుకోవాలంటాడు. మంచి జరిపేట పెట్టుకొని చక్కగా షోలాపూర్ చెప్పులు వేసుకొని బాబా దర్శనానికి వస్తాను. చాలామంది జనం ఉంటారు, చెప్పులు బయట వదిలిపెడతారు, మంచి కాస్ట్లీ చెప్పులు వదిలిపెట్టి బాబా దర్శనానికి పోతారు. సాక్షాత్తు పరమాత్మ అక్కడ కూర్చొని ఉంటే ఆ పరమాత్మ పైన ఆలోచన ఉండదు. శరీరంతో పాటు శరీరం మాత్రం శరీర ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. బాబాను చూడాలి, బాబా నమస్కారం పెట్టుకున్నాడు, బాబాను చూడగా నమస్కారం పెట్టాడు, బాబాను అడుగులు చూస్తున్నాయి. కానీ అతని ఆలోచన అంతా చెప్పులపైనే ఉంది. ఇంత కాస్ట్లీ చెప్పులు వేసుకొచ్చాను, ఎవరైనా ఎక్కకపోతే ఎట్లా, ఎందుకంటే శిల్పించాలి కుగ్రామం కదా, అక్కడ చెప్పులు తొడుక్కునేటువంటి వాళ్ళే చాలా కష్టం అవ్వదు, అటువంటిది ఇంత మంచి చెప్పులు చూస్తే ఉంచుతారా అని చెప్పి అనుకుంటూ బయటకు వచ్చాడు. బాబా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసరికి నీ ఆలోచన ఏంటంటే అట్నే జరిగింది, చెప్పులు కొట్టేశాడు. చెప్పులు కొట్టేసినాక ఇంకా పోతుంటాడు, అతను ఉండేటువంటి బస పోయే పోయే దూరం అంతా కూడా నడుచుకుంటూ పోతున్నప్పుడు చూసి ఇందుగా నేను షిర్డీకి వచ్చింది, ఎంత మంచి చెప్పులు, ఇప్పుడు నా ఊరికి పోయేదిలా, ఇక్కడి నుంచి స్టేషన్ పోవడానికి కూడా నా కాళ్ళు అరిగిపోతాయి, అసలు ఇక్కడికి వస్తే బాబా చెప్పులు కొట్టేస్తారా, బాబాకు తెలియదా నాకు చెప్పులు లేకపోతే నేను నడవలేనని చెప్పి అవి మంచి చెప్పులు అని చెప్పి బాబాకు తెలియదా నా చెప్పులు నేను కాపాడినటువంటి వాడు, ఇక భక్తులు నేను కాపాడతాను. ఇక మనసులో ఉన్న మన ఆలోచన మీకు తెలుసు కదా, మనకు ఒకసారి ఏదైనా కీడు జరగాలనే భగవంతుని కూడా అంటాం, అయ్యయ్యో నేను 9 గురువారాలు పూజ చేశానే, నేను వ్రతం చేశానే, రోజు బాబా గురువారం గురువారం తీసుకెళ్ళి ప్రసాదం ఇస్తానే, ఇదా బాబా నువ్వు చేసేదని చెప్పి మనం ఎట్లా అంటాము. పాపం చెప్పులు పోయినటువంటి ఆయన కూడా ఆయన తప్పేం లేదు అంటే బసకు పోతాడు, భోజనం చేసి కూర్చుంటాడు. కూర్చుంటే ఒక పిల్లవాడు ఒక కర్రకు చెప్పులను కట్టుకొని బజార్లో గట్టిగా అరుస్తూ వస్తాడు. ఏమరుస్తాడు, జరీకా పేట హరికా పేట, జరీకా పేట హరికా పేట. జరీకా పేట అంటే జరి తలపాగా పెట్టుకున్నటువంటి వాడు, హరికా పేట అంటే అతని తండ్రి పేరు హరి. ఏమనుకుంటూ వచ్చాడు, నా చెప్పులు పోతాయనేటువంటి విషయం బాబాకు తెలియదా, చెప్పులే కాపాడలేనటువంటి వాడు ఇక భక్తులు నేను కాపాడుకోవాలనుకుంటూ వచ్చినటువంటి వాడికి బాబా ఇచ్చిన నిదర్శనం ఏంటంటే ఆ పిల్లవాడు అరుచుకుంటూ వస్తే కిందికి దిగి అడుగుతాడు, ఈ చెప్పులు నావే నీకు ఎవరిచ్చారంటే బాబా ఇచ్చాడు, మరి ఎవరికో ఎలా గుర్తుపట్టాలని చెప్పి నేను అడిగితే ఇక అరుచుకుంటూ వెళ్ళు వాడే బయటకు వస్తాడు అన్నాడు. జరీకా పేట హరికా పేట. ఏమైనా అక్కడ ఏం జరిగిందంటే జరీకా పేట పెట్టుకున్నటువంటి వాడు హరి అనేటువంటి వాడి కొడుకు. మరి ఇక్కడికి వచ్చింది ఆ జరీపేట వాడే తప్ప ఇతను హరి అనేటువంటి వాడి కొడుకు అని చెప్పి ఎలా తెలిసింది బాబాకు, అప్పుడు ఆలోచించుకుంటాడు, నేను ఎంత పొరపాటు చేశాను, నా తండ్రి పేరుతో సహా చెప్పి పంపించాడు బాబా, అంటే సర్వం తెలిసినటువంటి వాడు, నేను ఎంత పొరపాటు చేశాను అని చెప్పి అప్పుడు మళ్ళీ వెళ్ళి బాబా క్షమాపణలు పెట్టుకున్నాడు. అట్లా చాలామందికి మనకి ఏంటంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను ముఖ్యంగా భగవంతుని దగ్గర కూడా మనము మంచి సాధన మనకు కుదరకపోవడానికి ధ్యాస కుదరకపోవడానికి ఏంటంటే ఈ హరికా పేట జరికా పేట కథనే మనది కూడా చాలామందికి అట్నే ఉంటుంది. ఎందుకంటే అది ఉంది కాబట్టి చాలామందికి పరిపూర్ణంగా భగవంతుని పైన మనసు కుదరదు. ఎప్పుడైతే మనం దాన్ని వదిలేస్తామో ఈ మూడింటిని శరీరాన్ని ఆలోచనని మనస్సును ఒకే చోట మనం కేంద్రీకరించగలుగుతామో అప్పుడు మనకు అద్భుతమైనటువంటి భక్తి బాబా పైన కుదురుతుంది. భక్తి కుదరడమే కాదు, బాబా మార్గంలో మనము ఏ పని చేసినా సరే అది మన జీవితానికి ఉపయోగపడుతుంది. మనము మనం చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనేక పనుల్లో కానీ ఈ మూడింటిని దానిపైనే కేంద్రీకరిస్తే మనం చాలా చక్కటి ప్రగతిని సాధిస్తాం. అందుకోసం మనము ఇటువంటి సత్సంగాలను ఆశ్రయించాలి. సత్సంగాలను ఆశ్రయించడం ద్వారా మన జీవితాలను మనం సంస్కరించుకుంటాం. అటువంటి మార్పులను మన జీవితంలో తెలుసుకోవాలి. ఎందుకంటే మన మనస్సు ఆలోచనలు మన
శరీరము ఒకే పని చేయకపోతే అది ఎంత ప్రమాదకరమో రమణ మహర్షి ఒకసారి చెప్తారు. అరుణాచల రమణ మహర్షికి చాలామంది వచ్చినటువంటి భక్తులు ఆ రోజుల్లో నైవేద్యాలు తీసుకొచ్చి రమణ మహర్షికి సమర్పించేవారు. దాంట్లో ఆయన కొన్ని తినేవారు, కొన్ని అక్కడ ఉన్నటువంటి ఆయన చుట్టూ కోతులు పక్షులు చాలా ఉండేవి వాటికి వేసేవారు. ఒకసారి కోయంబత్తూరు నుంచి వచ్చినటువంటి ఒక మహిళ ఆయన కోసము చక్కటి చక్కెర పొంగలి, అదేవిధంగా వడలు గాయలు ఇవన్నీ తీసుకొని వస్తుంది. చక్కెర పొంగల్ని తీసుకొని రమణ మహర్షి తిని, అమ్మా ఎంత చేదుగా ఉందమ్మా, ఇంత చేదు పాయసాన్ని నాకు పెడతావా, ఇంత చేదు చక్కెర పొంగల్ని పెడతావా అని ఆమెకు ఆశ్చర్యం వేస్తుంది. అరే నేను చక్కగా చక్కెరేసి చేశానే స్వామి తినాలని చెప్పి మరింత చక్కెరేసానే, చక్కెర చేదుగా ఉండడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ తన బస్సు వెళ్ళి ఆ చక్కెర వీలినటువంటి చక్కెర పొంగల్ని తింటాడు. తిని తీయగానే కాదు, మళ్ళీ సాయంత్రం కూడా రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతుంది, స్వామి మీరు చక్కెర పొంగలి చేదుగా ఉందన్నారు, నేను ఇంటికి బసలు వెళ్ళి తిన్నాను నాకు తీయగానే ఉంది అంటే, అమ్మా నీకు అది తీయగానే ఉంటుంది ఎందుకంటే నువ్వు చేసేటువంటిది మంచిదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చక్కెర పొంగలి వండేటప్పుడు నీ అత్తను విపరీతంగా నిందిస్తూ ఉండలేవమ్మా, అలా నిందిస్తూ ఉండేటటువంటి వంటకం చేదుగా కాకపోతే తీయగానే అట్లా మనం చేసేటువంటిది మనకు తెలియదు. కానీ మనం కూడా చాలా పనులు చేసుకున్నాము మన జీవితంలో, చాలామందికి అంటే మన పరిస్థితికి వీలు కారణం లేకపోతే నేను ఇలా ఉండడానికి ప్రధాన వీలు కారణం అని చెప్పి మనం సర్వసాధారణంగా నిందించుకుంటూనే ఎక్కువగా పనులు చేస్తూ ఉంటాం. అంటే భగవంతుడికి చేసేటువంటి ఆ ఒక్క నైవేద్యమే కాదు, దేంట్లోనైనా సరే నీ ఆలోచన మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడే నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా అంతే పవిత్రంగా ఉంటుందని చెప్పి రమణ మహర్షి గారు చెప్పినటువంటి విషయం. ఇట్లా మనం ఎవరైతే ఎప్పుడు ఒక మంచి మనస్సుతోటి మంచి ఆలోచనతో ఉంటామో అప్పుడే మన జీవితము చాలా సవ్యంగా ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే బాబా దగ్గరికి అనేక మంది భక్తులు వచ్చేవారు. ఒకసారి ఒక భక్తుడు బాబా పాదాలను పడుతూ ఉంటాడు, వెంటనే బాబా నువ్వు పక్కకు చేరాడు, పక్కకు వెళ్ళి పశ్చాత్తాపడి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. పక్కన ఉన్నటువంటి భక్తులు అడుగుతారు, ఎందుకు నువ్వు బాబా పక్కకు తప్పించాడు, వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని అడుగుతారు. అడిగితే బాబా పాదాలు అపవిత్రమైనటువంటి పాదాలు పొందేటప్పుడు మధ్యలో నాకు ఒక చెడు ఆలోచన కలిగింది, అది గ్రహించినటువంటి బాబా నన్ను పక్కకు తప్పించాడు, తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత మళ్ళీ పిలిచి ఆయన పాదాలను నాకు అప్పగించాడు అని చెప్తాడు. అంటే మనము ఎప్పుడైనా సరే చెడు ఆలోచన చేస్తుంటే దాని నుంచి పక్కకు తప్పించి మళ్ళీ అది మనం తెలుసుకునేలాగా చేసి మళ్ళీ మనల్ని ఒక పవిత్రమైనటువంటి ఆలోచనలో బాబా ఎప్పుడు పెడుతున్నారన్నమాట. ఒకసారి పండరపురం నుంచి ఒక లాయర్ వస్తారు. ఆ లాయర్ వచ్చినప్పుడు బాబా ఒక మాట అంటారు, ఆ లాయర్ని చూసి, జనులు ఎంతటి టక్కరి వారు, చాటుగా నిందిస్తారు, ఇక్కడికి వచ్చి పాదాల పైన పడతారు అని చెప్పి. అంతకుముందు ఏం జరిగిందంటే పండరపురం సబ్జెక్టుగా తాత్యా సాహెబ్ డోల్కర్ పనిచేస్తూ ఉంటారు. తాత్యా సాహెబ్ డోల్కర్కు ఒకసారి కంటి వ్యాధి వస్తుంది, వస్తే కోర్టుకు సెలవు పెట్టి షిరిడీకి వస్తారు. ఆ విషయము అక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల రూమ్లో చర్చ జరుగుతుంది. సబ్జెక్ట్ గారు ఈరోజు సెలవు పెట్టారు, షిరిడీకి వెళ్ళారు, ఆయన కంటి చెప్పు వచ్చింది, బాబా బాగు చేస్తారని పోయారు వెళ్ళాడారంటే ఎవరైతే షిరిడీకి వచ్చారో ఆ లాయరు అక్కడ బార్ రూమ్లో మాట అంటాడు, ఈ జడ్జికి ఏమైనా పిచ్చి పట్టిందా, కళ్ళకి ఏదైనా వ్యాధి వస్తే కళ్ళ డాక్టర్ దగ్గరికి పోవాలి బాబా దగ్గరికి పోవడమేది అని చెప్పి నిందిస్తాడు. ఆ నింద జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ లాయరు షిరిడీకి వస్తాడు, కానీ బాబా ఆ రోజు ఏ నింద అయితే చేశాడో అప్పుడే తను ఆ నిందను బాబా గ్రహించాడు,
ఇక్కడికి వచ్చినటువంటి అతనికి కన్నీటి కలిగేలాగా జనులు నిందిస్తారు, ఇక్కడికి వచ్చి పాదాల పైన పడతారు అని చెప్పి అని అంటారు. ఆ విధంగా మనం చేసేటువంటి ఆలోచనలు మంచివైతే భగవంతుడు సంతోషిస్తాడు, చెడువైతే అనుకో ఖచ్చితంగా వాటిని సంస్కరించమని చెప్పి ఏదో ఒక ఇండికేషన్ మీకు ఇస్తూ ఉంటారు. దీన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ముందు చెప్పినటువంటి మన శరీరం మూడు విధాలుగా పనిచేస్తుంది. మన శరీరం, మనస్సు, ఆలోచనలు ఈ మూడింటిని కనుక ఒకదానిపైన కేంద్రీకరించి ఉంటే మన జీవితానికి చాలా మేలు జరుగుతుందనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు కృతాయుగము తపస్సున త్రేతాయుగము జ్ఞానమున ద్వాపరంలో యజ్ఞమున కలియుగమున దానము దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవే.